ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 24వ బుధవారము. నీకు భార్య ఉన్నదా? ఆమెను వదిలించుకొనుటకు యత్నింపకుము. నీవు అవివాహితుడవా? భార్య కొరకు యత్నింపకుము. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 31వ వచనము మరియు 13వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు. కనుక శ్రేష్టమైన వరములను ఆసక్తితో ఆపేక్షింపుడు. అన్నిటికంటే శ్రేష్టమైన మార్గమును ఒకదానిని నేను మీకు చూపెదను. మానవ భాషలను దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను. నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మ్రోగిడి కంచుతోనూ గనగనలాడేడి తాళముతోనూ సమానము. నేను ప్రవచింపగలిగినను, నిగూఢ రహస్యములను అర్థము చేసుకొనగలిగినను, సమస్త జ్ఞానము కలవాడైనను, పర్వతములను కూడా పెకలింపగల గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నను. ప్రేమ లేనివాడనైనచో నేను వ్యర్థుడనే. నాకున్న సమస్తమును నేను త్యాగము చేసినను, దహనార్థము నా శరీరమునే త్యజించినను. ప్రేమ లేనివాడనైనచో అది నాకు నిరుపయోగము. ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కాని, దంభము కాని, గర్వము కాని ప్రేమకు లేవు. అమర్యాద కాని, స్వార్థపరత్వము కాని, కోపస్వభావము కాని ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యముననే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరార్ధకములు, భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఏలయన, మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనము అసంపూర్ణము. కాని సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించును. నేను బాలుడనై ఉన్నప్పుడు బాలుని వలె మాటలాడి తిని, బాలుని వలె తలంచి తిని, బాలుని వలె ఆలోచించి తిని. కాని ఇప్పుడు వయసు వచ్చిన వాడను కనుక పిల్లల పద్ధతులను వదిలివేసి తిని. ఇప్పుడు మనము చూచినది అద్దములో మసకగా కనపడు ప్రతిబింబము వంటిది, కాని అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే, అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేనును ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడును నిలిచి ఉండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 7వ అధ్యాయము 31వ వచనము నుండి 35వ వచనము వరకు. ఈ తరము వారిని నేను ఎవరితో పోల్తును? వారెవరిని పోలు ఇందురు? వారు అంగడి వీధులలో కూర్చుండియున్న పిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాద్యములను మ్రోయించితిమి, కాని మీరు నాట్యమాడరైతిరి. మేము విలపించితిమి, కాని మీరు ఏడ్వరైతిరి అను అనుచుందురు. యోహాను అన్నపానీయములు పుచ్చుకొనక పోవుటచే అతనికి దయ్యము పట్టినదని మీరు చెప్పుచున్నారు. మనిషి కుమారుడు అన్నపానీయములను పుచ్చుకొన్నచో అతడు భోజన ప్రియుడు, మద్యపానరతుడు, సుంకురులకు
పాపాత్ములకు మిత్రుడు అని చెప్పుచున్నారు. దైవజ్ఞానము దానిని స్వీకరించు వారి వలన నిరూపింపబడుచున్నది అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.